हाय अंडी, वेलकम टू माय चैनल ज्योति कानकोल्लु। ई रोज नीन चूपिंचबोये इल्लु मा अत्तय गारि इल्लंडी। मा हस्बेंड वाळ्ळ अम्म कोसं कट्टिंचिन इल्लंडी इदि। ई स्थलं वाळ्ळ तात मुत्तातल दग्गर नुंची संक्रमिंचिंदंडी। मा हस्बेंड वाळ्ळु फोर्त जनरेशन। ఇప్పుడు ఇదే స్థలంలో మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇల్లు కట్టుకోబోతున్నామండి। ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఈ ప్లేస్ కి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి మాకు। మా అత్తయ్య గారు ఈ స్థలంలో అన్ని రకాల పళ్ళు కూరగాయలు అన్ని చెట్లన్నీ పెట్టి మెయింటైన్ చేసేవాళ్ళండి। జామ చెట్లు, ములగ చెట్టు, సీతాఫలాలు, అరటి చెట్టు, పపాయ, కూరగాయలు కూడా వంకాయ, పచ్చిమిర్చి, బెండకాయలు, గోంగూర అన్ని విత్తనాలు వేసేవాళ్ళండి। ఈ అరటిపళ్ళు కూడా చాలా స్వీట్ ఉంటాయండి, ఆర్గానిక్। గార్డెనింగ్ చేయడం అంటే మా అత్తయ్యకి చాలా ఇంట్రెస్ట్ అండి। నాటు చిక్కుడుకాయ తీగ అండిది, ఒక పర్ణశాల లాగా ఉంటుందండి ఇల్లు। మేము చాలా మిస్ అవుతున్నాము ఈ ఇంటిని। ఈ పపాయ కూడా చాలా స్వీట్గా ఉండేదండి। ఎప్పుడు ఈ చెట్టు కింద కూర్చునేవాళ్ళం అండి మేము, లాక్డౌన్లో కూడా బయటికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి। మా అత్తయ్య గారండి, మా అబ్బాయి, మా అమ్మ, మా అత్తయ్య, ఇంకా మా అమ్మాయి, మా మామయ్య గారు, పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచి ప్లేస్ అండి అది। చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి మాకు ఇక్కడ। మేము ముగ్గురం తోడుకోడలము, ఇంకా మా ఆడపడుచు। ఈ ఇంటికి ఇంకా మా ఫ్యామిలీకి చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయండి। ఎన్నో ఫ్యామిలీ గ్యాదరింగ్స్ చేసుకున్నాం మేము ఇక్కడ। మా అబ్బాయిది పంచల ఫంక్షను, తర్వాత మా ఆడపడుచు వాళ్ళ పిల్లల పెళ్ళి అయినప్పుడు భోజనాలు, సంక్రాంతి భోజనాలు చాలా చేశామండి ఇక్కడ ఇదే స్థలంలో। పిల్లలందరికీ కూడా మెమరీస్ తీసుకొచ్చిందండి ఈ ఇల్లు। థ్యాంక్ యూ।